రుచిచూడు. రుచిచూడు లో ప్రతి రోజు నేను మీకు సరికొత్త వెరైటీ పసందైన వంటకాలను పరిచయం చేస్తున్నాను కదా, మరి ఈ రోజు కూడా ఒక మంచి వెరైటీ రెసిపీస్ ని మీకు పరిచయం చేయడానికి నేను వచ్చేసాను జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉన్న సెలబ్రిటీ రెస్టారెంట్ కి. సో మరి ఇక్కడ చెఫ్ సూర్య రెడీగా ఉన్నారు, మనకి ఎటువంటి రెసిపీని పరిచయం చేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. సో సూర్య, ఈ రోజు మాకు ఎటువంటి రెసిపీస్ ని పరిచయం చేస్తావు? ఈ రోజు నేను చేయబోతున్నా సాంగాయ పన్నీర్. पनीर, ग्रीन चिल्ली, स्प्रिंग ऑनियन, बेल पेपर्स, ऑनियन, चिल्ली पेस्ट, सोया सॉस, ग्रीन चिल्ली सॉस, टमाटो केचप, रेड चिल्ली, जिंजर, गार्लिक, व्हाइट पेपर, ब्लैक पेपर, साल्ट, ऑयल. सो व्यूअर्स, सांगाय पनीर तैयार की कावासिन पदार्थाले एंटो चूसेसर कदा. सो इप्पुडु लेट चेयकुंडा प्रोसेस स्टार्ट चेद्दाम. सो सूर्य, फर्स्ट एम चेयाली मनम? ఫస్ట్ మనము బ్యాటర్ లో వేసి ఫ్రై డీప్ ఫ్రై చేయాలి పన్నీర్. ఓకే, ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలి. సో దానికి కావాల్సిన బ్యాటర్ ముందే రెడీ చేసి పెట్టుకున్నారా? సో మరి డీప్ ఫ్రై అంటే మనం పాన్ పెట్టుకోవాలి కదా. స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకున్నాము, తర్వాత ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రై కి సరిపడ ఆయిల్ వేసుకోవాలి. నార్మల్ ఆయిల్ ఏనా ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తా? నార్మల్ ఆయిల్. నార్మల్ ఆయిల్. ఓకే. సో సాంగాయ్ పన్నీర్. సాంగాయ్ పన్నీర్ అంటే ఇది డీప్ ఫ్రై ఫ్రైడ్ ఐటమా? ఫ్రైడ్ ఐటమ్. ఓకే. సో ఇప్పుడు ఇదేంటి, మనం బ్యాటర్ ముందే రెడీ చేసుకుంటాం. ముందే రెడీ చేసుకో. సో దీంట్లో ఏమేం యూస్ చేశారు? కార్న్ ఫ్లోర్, మైదా, గ్రీన్ చిల్లీ, జింజర్, గార్లిక్, salt, రెడ్ చిల్లీ పౌడర్, బ్లాక్ పెప్పర్. ఓకే. సో మనం స్పైసీస్ అన్ని యాడ్ చేసుకున్నాము. సో ఇది ఎంత క్వాంటిటీ రెసిపీకి తీసుకుంటున్నాం మనం పన్నీర్? ఇది 100 గ్రామ్స్ పన్నీర్. 100 గ్రామ్స్ కి మనం ఇంత బ్యాటర్ రెడీ చేసుకుంటే సరిపోతుంది. సో ముందే రెడీ చేసుకున్నాం అంటే ఏమన్నా కొంచెంసేపు మనం పక్కన పెట్టుకోవాలా, లేకపోతే డైరెక్ట్ గా చేసుకోవాలనుకునేటప్పుడు కూడా చేసుకోవచ్చు? ఓకే. కార్న్, మైదా, ఇంకా గార్లిక్, జింజర్ చాప్, అన్ని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాయి. ఇంకా salt కూడా యాడ్ చేసాం, ఇంకా pepper, రెడ్ చిల్లీ పౌడర్. రెడ్ చిల్లీ పౌడర్. సో అది కొంచెం రెడ్ డిష్ గా వచ్చింది మనకి. సో ఇది ముందే రెడీ చేసి పెట్టుకున్నామంటే చాలా ఫాస్ట్ గా మనం చేసుకోవచ్చండి. సో ఇది ముందే రెడీ చేసుకున్నాం కాబట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ కూడా పెట్టేసుకున్నాము. సో నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఆయిల్ హీట్ అయ్యింది, మనం బ్యాటర్ లో వేసి కోట్ చేసుకుందాం. ఓకే. సో ఒకవేళ మనకి ఆ బ్యాటర్ గనుక కొంచెం థిక్గా అయ్యింది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. సో ఇట్లా పన్నీర్ ని మనము ఇలాగే స్ట్రైట్ గా కట్ చేసుకోవాలా? ఆ ఇలా ఈ రెసిపీకి ఇట్లా నేను చేసుకో. సో ఒక 100 గ్రామ్స్ పన్నీర్ అయితే సరిపోతుంది ఈ రెసిపీకి. దానికి తగ్గట్టుగా బ్యాటర్ కూడా రెడీ చేసుకున్నాం. సో ఇట్లా ఒక్కొక్కటి మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. ఒక దానికి మంచి ఇట్లా బ్యాటర్ అంతా కూడా కోట్ చేసి కోట్ చేసుకోవాలి. సో ఈ పన్నీర్ మొత్తం అన్నీ వేసుకోవాలి అంటే మొత్తం ఒకేసారికి ఫ్రై అయిపోతుంది. సూర్య, ఏంటి ఇది హోటల్ మేనేజ్మెంట్ ఇట్లా చెఫ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఎలా వచ్చాయి ఫీల్డ్ కి? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్? ఏం ఇంట్రెస్ట్? కుకింగ్ మీద? కుకింగ్ మీద ఇంట్రెస్ట్. ఓకే. సో ఎక్కువ ఏం ట్రై చేస్తుండే చిన్నప్పుడు? చిన్నప్పుడు ఎక్కువ ఇండియన్ డిష్లు, బిర్యానీ. అది బిర్యానీలు అవ్యా? ఓకే. ఏమంటుండే ఫ్రెండ్స్ చేసి పెడితే మంచి చెఫ్ అవుతుండేను వారు అనేవాళ్ళ. సో ఇప్పుడు నిజమే అయింది కదా, ఇప్పుడు కూడా చేసిస్తుంటాం ఫ్రెండ్స్ కి. అవును. ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి? 7 టు 8 మినిట్స్. ఓకే, 7 టు 8 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. అంటే చాలా త్వరగా అయిపోయింది మనకి. చాలా ఫాస్ట్ గా అయిపోయి స్నాక్ ఐటమ్. ఓకే అండి, ఇప్పుడు ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ టైం చేసుకోవాలి మనం? పాన్ లో సాస్ చేసి టాస్ చేయాలండి. ఓకే. పాన్ పెట్టుకోవాలండి. ఓకే. తర్వాత ఆయిల్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్. 2
టేబుల్ స్పూన్ ఆ ఇక్కడ మనకి చాలా వెజిటేబుల్స్ అన్నీ కనిపిస్తున్నాయి సో ముందే మనం ఏం చాప్ చేసి పెట్టుకోవాలి ఏమి ఐటమ్స్ అన్ని గార్లిక్ జింజర్ చాప్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలా ఓకే ग्रीन चिल्ली डायमंड शेप कट చేసుకోవాలి ग्रीन चिल्लीस डायमंड शेप कट చేసుకోవాలి स्प्रिंग ऑनियन बेल पेपर्स सो అన్ని స్ట్రైట్ గా కొంచెం అన్ని ఈక్వల్ గా ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఓకే ఆయిల్ ని టేక్ చేయాలి గార్లిక్ యాడ్ ఎంతో ఒక 1.5 స్పూన్ అయితే సరిపోతుందా ఆ 1 టీస్పూన్ తర్వాత జింజర్ तरवा ग्रीन चिल्ली वन टी स्पून टॉस लाइट टॉस तरवा रेड चिल्ली ग्रीन चिल्ली रेड चिल्ली रेड चिल्ली तरवा बेल पेपर बेल पेपर ऑनियन रेड ग्रीन इंका ऑनियन्स थ्री कलर्स ऑनियन ऑनियन्स अभी ईक्वल शेप वे टमाटो केचप मन 100 ग्राम्स दाख ते मन जिंजर गार्लिक अवी सोया सॉस अंडी सोया सॉस जो टमाटो सॉस सोया सॉस ग्रीन चिल्ली सॉस 1 टीस्पून ग्रीन चिल्ली सॉस चिल्ली पेस्ट 1 टीस्पून ओके నేను అప్పుడు నుంచి అనుకుంటున్నా దీనికి స్పైసీనెస్ ఎట్లొస్తది పన్నీర్ కూడా ఫ్రై చేస్తున్నాము సో చిల్లీ సాస్ వల్లే మనకి స్పైసీనెస్ స్పైసీనెస్ వస్తుంది సో అది కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఎక్కువ యాడ్ చేస్తాం స్పైసీ ఎక్కువ తినేవాలి తర్వాత salt వేసుకోవాలి साल्ट लाइट ब्लैक पेपर सो दीन तो मन स्पाइसी स्पाइसी वस्तुंदि वाइट पेपर ब्लैक पेपर वाइट पेपर सो रेंडु यूज चेस्ते एंटी मनकि फ्लेवर कोसमा लेकपोते स्पाइसीनेस कोसमा आ स्पाइसीनेस कोसमंडि स्पाइसीनेस स्पाइसीनेस फ्लेवर इंद्रा चिल्ली पाउडर यूज चेयरंडि ओन्ली ओनली चिल्ली पाउडर यूज చేయకుండా చిల్లీ పేస్ట్ బ్లాక్ పేపర్ వైట్ పేపర్ తోని స్పైసీనెస్ చిల్లీ సాస్ కూడా వేసుకున్నాం మనం తర్వాత 8 to 8 సాస్ వేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి మనం 8 to 8 సాస్ అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఫ్లేవర్ మనకి ఇక స్వీట్ ఉంటదండి స్వీట్ గా ఉంటుంది స్వీట్ ఉంటుంది సో నార్మల్ గా సోయా సాస్ అవన్నీ కూడా తెలుసు మనకి సో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది సో అది ఏగానే కూడా వేరే డిఫరెంట్ స్మెల్ వస్తుంది पनीर पीसेस की చాలా ఈజీ రెసిపీ మొత్తం ఇంగ్రీడియన్స్ అన్ని ఉన్నాయి అనుకో చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు మనం ఇది ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ వేసుకోవాలి ఓకే తర్వాత కొరియాండర్ చాప్ సో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో స్ప్రింగ్ ఆనియన్ ఇంకా కొరియాండర్ కొరియాండర్ యాడ్ చేసుకోవాలి ग्रीन आलमोस्ट शंघाई पनीर रेडी प्लेटिंग
ఇప్పుడు సిస్మి సీస్ తో మనం కోటింగ్ చేసుకోవాలి పై నుంచి ఓకే ఇదే గార్నిష్ లాగా ఉంటుంది తర్వాత కొరియాండర్ చాప్ అండి షంగై పన్నీర్ రెడీ అండి సో వ్యూయర్ షంగై పన్నీర్ రెడీ అయిపోయింది టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చాలా మంచి స్నాక్ ఐటమ్ అండి ఈవినింగ్ తప్పుడు మనం చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా పన్నీర్ తోటి చాలా రెసిపీస్ ఉంటాయి కదా ఇది కూడా మంచి ఒక డిఫరెంట్ ఐటమ్ మనకి చైనీస్ స్టైల్ లో కావాలి అనుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి మనం వేసుకున్న సాస్ లు పైన కోటింగ్ అదంతా కూడా లోపల పన్నీర్ కి వస్తుందో లేదో అనుకున్నాను తినేటప్పుడు చాలా 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 టేస్టీగా ఉంది మొత్తం అంతా కూడా తినేసాయిచ్చు మనం సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే సూర్య మాకు ఈ రోజు చాలా చక్కగా షాంగై పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించారు నిజంగా చాలా టేస్టీగా ఉంది థాంక్యూ సో మచ్ థాంక్యూ